हाय फ्रेंड्स, ये वीडियो मनम 36 वोल्टेज 10 AH लिथियम आयन बैटरी वेस्टल बंड की संबंधी राइट साइड कनबड़ती कदा बंड की संबंधी बैटरी पैकेज रेडी चाहे 36 वोल्ट 10 AH वेसर की 30 km मैलेज वस्तुई 1 ampere इज ईक्वल 3 km मैलेज वस्तु अभी वेस्टल अदर बड़ी वेरे मारपोता से सैक्शन अच्छे जस्ट बंट गई डिस्कशन चाहे 36 वोल्ट 10 AH बैटरी रेडी चेयर की 10 series वेवाली 4 parallel వేసుకోవాలి అందుకోసం 40 సెల్స్ అయితే అవసరం అవుతాయి నేనైతే కొద్దిగా వేరే రకాల సెల్స్ అయితే యూస్ చేస్తున్నాను అంటే స్టాక్ అన్ని కూడా నాకు 3C క్వాలిటీయే నేను స్టాక్ అన్ని కూడా సగం సగం ఉన్నాయి కాబట్టి ఇవైతే వాడుతున్నాను ఈ వీలున్నంత తొందరగా కూడా ఎవరైనా సరే తయారు చేయాలనుకుంటే అన్ని ఒకే కంపెనీ అయితే వాడడానికి అయితే ట్రై చేయండి నేనైతే ఏంటంటే IR మెషిన్ పైన IR ఇంటర్నల్ రెసిస్టెన్స్ అన్ని చెక్ చేసుకొని అన్ని సెల్స్ కూడా ప్రాపర్ గా ఒకే వోల్టేజ్ ఒకే IR వాల్యూ ఒకే కెపాసిటీ ఉన్నట్టు మాత్రమే నేను ఎంచుకున్నా కాబట్టి ఈ విధంగా నేనైతే టెస్ట్ చేసి నేను రెడీ చేస్తున్నాను इध 3C क्वालिटी PSS पवर 2600 mAh 3C 3.7 वोल्टेज ओके इध सेम अदे क्वालिटी वस्तु 2500 mAh लोग वस्तु इदैते थ्री पॉइंट सेवन वोल्टेज 2500 mAh 3C क्वालिटी इध सेम क्वालिटी परफॉर्मेंस वेरी बागने उंटादी मन 36 वोल्ट 10 AH बैटरी रेडी चेयर की वैसे की सेल्स एंड बैटरी होल्डर्स एंड निकल स्ट्रिप एंड पीवीसी कवर एंड VMS एंड FF सीट्स XF सीट्स प्रस्तानी ऐटम्स उंटे बैटरी पैकेज रेडी अवुतदी बैटरी होल्डर्स नेनु ऑलरेडी इंक्लूड चेसानु मल्ली वीडियो लेट अयिपोद्दनि ए विधंगा कनेक्ट चेयालने दन्ने कूडा बैटरी रेडी चेसेटप्पुडु फस्ट गा अयिते IR वाल्यू अयिते मिशन पैन अयिते चेक चेसुकोवाली ओकसारि IR वाल्यू कूडा अन्नी चेक चेद्दाम सेल PSS पावर दाने IR वाल्यू वेसर की 16.5 ohms वोल्टेज वे 3.62 अत वेरे रकम इधरे से दीन ओक IR वाल्यू वे 16.8 वोल्टेज 3.7 वोल्टेज इध पर्फेक्ट उन्नटे मल्ल इवीं IR अभी बैटरी वैसे IR मिशन तो चेक चला वीडियो लेंथ अभी क्वालिटी अच्छे नीन मुझे चेक जस्ट वीडियो चूप्चा जस्ट 2 cells 3 cells इवैसे इंक्लूड 4 series 10 series 4 parallel वेस्टल बैंड बैटरी अंकोटी बट कंपनी वाल रेडी वेरे मोडल रेडी इध वेस्टल के वी 45 संबंधी 10 AH बट बैटरी होल्डर्स वाल यूज टेप्लॉन टेप यूज टेप्लॉन टेप कॉपर टाइप टाइप टेप टेपे निकल स्ट्रिप तुप पटक बैटरी हीट अवक वरक कवर हीट इध टेप तट्क लाइट हीट की मरी ओवर हीटे तट्को मिनिमम हीटे दी तट्क अलग निकल स्ट्रिप एट परस्ट तुप पटक उ मेन इंपॉर्टेंट अच्छे निकल स्ट्रिप तुप पटक उ इक चूँ बैटरी अच्छे तुप पटे उ ఈ ప్లేస్ లో సరౌండ్ లో చూడండి తుప్పు పట్టింది అంటే దానిపైన అయితే ఏమీ వేయలేదు అది 72 వోల్టేజ్ కి సంబంధించిన బ్యాటరీ ఖచ్చితంగా ఈ టేప్ ని అయితే యూస్ చేయడానికి అయితే ట్రై చేయండి ఒకవేళ తయారు చేసిన వాళ్ళు అయితే ఎవరైనా ఉంటే దీని అయితే దీని ఇంక్లూడ్ చేసి అయితే వీడియో అయితే కంటిన్యూ చేద్దాం బ్యాటరీకి అయితే బ్యాటరీ హోల్డర్స్ కూడా ఇంక్లూడ్ చేసాం ఇప్పుడు ఏంటంటే నికిల్ స్ట్రిప్ అనేది వరుసగా అయితే స్పార్క్ వెల్డింగ్ చేసుకొని రావాలి దీని వేరే మెషిన్ పైకి అయితే తీసుకొని వెళ్ళాలి దీని పైతే చూపించలేం వేరే అక్కడ అయితే మెషిన్ ఉంది ఆ మెషిన్ పైకి తీసుకెళ్ళైతే స్పార్క్ వెల్డింగ్ కొట్టేసి అయితే మనకి ఎంత వోల్టేజ్ వస్తుందో ఫైనల్ గా వోల్టేజ్ చూపించేస్తే తర్వాత BMS అయితే కనెక్ట్ చేద్దాం బ్యాటరీ కొంతవరకు అయితే రెడీ అయ్యింది దీనికి అయితే ఒక బ్యాలెన్సర్ అయితే కనెక్ట్ చేశాను ఏమైనా వోల్టేజ్ లో బ్యాలెన్సింగ్ ప్రాబ్లం ఏమైనా ఉంటే తేడా చేస్తది ఆల్్రెడీ అయితే కొద్ది ఎక్కువే ఉండేది నేను అయితే కొద్ది లాస్ట్ లో చేస్తున్నాను డిఫరెంట్ వోల్టేజ్ వచ్చేసరికి 17 18 అయితే ఉంది అంటే ఏదో ఒక నంబర్ లో అయితే ఇందులో సింపుల్ గా చూపిస్తది రెడ్ గా ఉండేది ఉన్న చూసారా రెడ్ గా ఇది మెరుస్తుంది అది వచ్చేసరికి ఎక్కువ ఉండేటట్టు బ్లూ గా ఉండే దాంట్లో మాత్రమే వస్తుంటది ఇగో రెడ్ ఉంది ఇక్కడ అక్కడ బ్లూ గా మారుతుంది మళ్ళీ మారిపోతుంది ప్లేస్ కూడా చేంజ్ అవుతనే అంటే ఇవన్నీ సెల్స్ అన్నీ కూడా ఈక్వల్ వోల్టేజ్ ఈక్వల్ ఆంపియర్ కైతే ఈ బ్యాలెన్సర్ అయితే సెట్టింగ్ చేస్తది बैटरी का टोटल वोल्टेज एंत चूपिस्तुंदि तर्वात डिफरेंट वोल्टेज एंत चूपिस्तुंदि अलागे एवरेज वोल्टेज एंत वस्तदि टेंपरेचर एंत वस्तदि एंत टाइम अय्यिंदि इप्पुडु दाक कनेक्ट चेसि 1 अवर
39 మినిట్స్ అంటే దాదాపు 1 గంట 40 నిమిషాలు అయితే టైం తీసుకుంది ఇది బ్యాలెన్సింగ్ చేయడానికి అయితే మాగ్జిమం ఇదైతే క్లియర్ అయిపోతుంది బ్యాలెన్సింగ్ క్లియర్ అవగానే బిఎంఎస్ అయితే కనెక్ట్ చేయాలి బిఎంఎస్ కనెక్ట్ చేసుకొని అయితే వైర్స్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ బ్యాటరీ అయితే ఆల్మోస్ట్ రెడీ చేసాను ఇది వచ్చేసరికి టెఫ్లాన్ టేప్ ఈ టెఫ్లాన్ టేప్ అనేది యూజింగ్ దేనికంటే ఈ నికిల్ స్ట్రిప్ అనేది తుప్పు పట్టకుండా ఉండడం కోసం ప్రతి వీడియోలో కూడా అప్లోడ్ చేస్తున్నాను ఈ నికిల్ స్ట్రిప్ అనేది హీట్ అవుతది అలాగే ఏదైనా చిన్న చిన్న వాటర్ గాని ఏదైనా యాసిడ్ గాని ఇల్లి బ్యాటరీ వల్ ప్రాబ్లం ఏదైనా చిన్న చిన్న ఏదైనా గాల్లో తేమ గాని ఏదైనా వచ్చింది అనుకుంటే ఈ నికిల్ స్ట్రిప్ ని ఎక్కడైతే పడిందో జస్ట్ అక్కడ ఉండేసి అది అటు సైడ్ ఇటు సైడ్ ఆ తుప్పు అనేది అటు సైడ్ ఇటు సైడ్ వెళ్లకుండా అయితే బాగా అయితే ఇది కవర్ చేస్తుంది ఇది ఎక్కువ సేఫ్టీ పర్పస్ లో అయితే యూజ్ చేయాలి ఖచ్చితంగా నేను ఒక బిఎంఎస్ ఇత్తు ఆల్రెడీ బ్యాలెన్సింగ్ అయితే చేస్తాను బ్యాటరీ బ్యాటరీ డిశ్చార్జ్ కూడా ఒకసారి చేశాను దాదాపు 9.9 ఆంపియర్ దాటైతే వస్తుంది ఇంకొకసారి అయితే డిశ్చార్జ్ చేద్దాం ఇది 9 ఆంపియర్ దాటి ఇది 10 ఆంపియర్ బ్యాటరీ 9 ఆంపియర్ దాటైతే వస్తుంది బట్ 10 ఆంపియర్ కి అయితే ఎప్పుడు 10 ఆంపియర్ రాదు ఎందుకంటే అన్ని కొత్త సెల్స్ కాబట్టి ఫ్యాక్టరీ నుంచి వచ్చినవి కాబట్టి ఈ ఒకసారి 2-3 సార్లు 4 దాటే ఉండాలి మాక్సిమం 4-5 సార్లు ఛార్జ్ డిశ్చార్జ్ కొట్టిన తర్వాత అప్పుడు 10 ఆంపియర్ లోకి అయితే ఇవి సెట్ అయితే అవుతాయి ఎందుకంటే కొద్దిగా ప్రాబ్లం అయితే ఉంటుంది చిన్న ప్రాబ్లం ఏ బ్యాటరీ అయినా సరే కొత్త బ్యాటరీ ఏదైనా సరే ఫస్ట్ లో చిన్న ప్రాబ్లం చూపిస్తుంది అంటే ఈ తయారు చేసిన ఏజ్ కి అయితే అది సిట్టింగ్ అయితే అవ్వదు అది సిట్టింగ్ అవ్వాలంటే 2-3 సార్లు లేదా 4-5 సార్లు ఛార్జ్ డిశ్చార్జ్ కొడితేనే అది అన్ని సెల్స్ ఈక్వల్ ఓల్టేజ్ కి ఈక్వల్ ఆంపియర్ కి అప్పుడైతే సిట్టింగ్ అవుతాయి ఓకే అప్పటి వరకు అయితే కొద్దిగా 9 ఆంపియర్ అంటే దాదాపు 30 km అయితే మైలేజ్ వచ్చేస్తుంది ఎటువంటి అయితే ప్రాబ్లం లేదు మాక్సిమం టెఫ్లాన్ టేప్ కూడా వేస్తాను వైర్స్ కూడా జాక్స్ అయితే కనెక్ట్ చేద్దాం వైర్లు అయితే వేసుకున్నాం ఆల్రెడీ బ్యాక్ సైడ్ కి ఇక్కడ నుంచి అయితే అడిషనల్ గా వేరే జాక్స్ వస్తాయి ఇది ఇక్కడైతే XTT సాకెట్స్ వస్తాయి FF సీట్స్ XF4 సీట్స్ ఇవి ఈ సీట్స్ వేయడం వల్ల ఏంటంటే మా బ్యాటరీ యొక్క బాక్స్ అని పర్ఫెక్ట్లీ వస్తాయి ఇవి కూడా హీట్ ని తట్టుకుంటాయి ఈ ఎంత హీట్ ఇచ్చినా సరే ఇవి కూడా హీట్ ని అయితే తట్టుకుంటాయి దీన్ని కూడా అయితే కవర్ చేద్దాం లాస్ట్ లో ఫైనల్ వచ్చేసరికి పీవీసీ కవర్ వేసుకున్నాం అలాగే XTT సాకెట్లు కూడా వేసేసి అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం వైర్స్ XTT 60 ఆంపియర్ కరెంట్ రేటింగ్ దాదాపు 60 ఆంపియర్ పెద్ద పెద్ద వాటర్లు కూడా వాడచ్చు బట్ పెద్ద పెద్ద వాటర్కి అయితే మేము వాడడం లేదు ప్రస్తుతానికి అయితే నేను XTT VE35 అండ్ 90 అరౌండ్లీ 36 వోల్టేజ్ 24 వోల్టేజ్ మాత్రమే XTT సాకెట్లు వాడుతున్నాను XTT 60 సాకెట్ ఇది 60 ఆంపియర్ కరెంట్ రేటింగ్ ఉంది బట్ ఏదైనా సరే ఓవర్గా అయితే ఉన్నాయి మేము ఎస్బి సాకెట్లు అయితే వాడతాం అది వేరేగా ఉంటుంది సాకెట్ ఇది ఫైనల్ బ్యాటరీ ఇది పీవీసీ కవర్ దీన్ని అయితే దీంట్లో పెట్టి అయితే హాట్ గన్ తో హీట్ చేస్తే మొత్తం ఒక సేప్ అయితే వస్తుంది ఫైనల్లీ బ్యాటరీ ఈజ్ రెడీ 36 వోల్ట్ 10 AH ఫస్ట్ ఎయిర్ బ్యాటరీ ఇది వచ్చేసరికి బ్యాటరీ యొక్క ఓల్టేజ్ బ్యాటరీ యొక్క ఏజ్ ఎంత కట్ ఆఫ్ అవ్వాలి బ్యాటరీ యొక్క డేట్ ఈ రోజు వచ్చేసరికి 25 బట్ ఏంటంటే నేను 30 ఎందుకు వేసానంటే ఇది చాలా దూరం లాంగ్ అయితే వెళ్ళాలి కాబట్టి ఈ డేట్ కి అయితే సరిపోతుంది తర్వాత మంత్ ఇయర్ బ్యాటరీ ఛార్జర్ యొక్క ఓల్టేజ్ ఛార్జర్ యొక్క ఆంపియర్ కట్ ఆఫ్ ఓల్టేజ్ ఇదిగో దాని యొక్క ఛార్జర్ అయితే ఇది 42 వోల్టేజ్ కట్ ఆఫ్ వస్తుంది దీనికి సాకెట్ వస్తుంది 3-pin సాకెట్ XTT సాకెట్స్ ఇవి XTT సాకెట్ పర్ఫార్మెన్స్ బ్యాటరీ యొక్క వారంటీ వచ్చేసరికి 1 ఇయర్ వరకు అయితే వారంటీ ప్రొవైడ్ ఉంటుంది దీంట్లో 1.5 ఇయర్ వరకు ఉంటుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి దాదాపు 3 ఇయర్స్ వరకు అయితే పనిచేస్తుంది 3 సంవత్సరాల వరకు అయితే బ్యాటరీ అయితే పనిచేస్తుంది బట్ నేను వారంటీ ప్రొవైడ్ చేసేది వచ్చేసరికి 1 ఇయర్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ ఈ విధాలుగా అయితే వారంటీ అయితే ఉంటుంది ఛార్జర్ కూడా అయితే వారంటీ అయితే ప్రొవైడ్ ఉంటుంది వెస్టర్ పర్ఫెక్ట్ గా సూటబుల్ బ్యాటరీ దీని యొక్క కొలతలు అయితే చూద్దాం హైట్ వచ్చేసరికి దాదాపు 8.5 అయితే వచ్చింది 8.5 పర్ఫెక్ట్ గా అయితే వచ్చింది 8.5 ఇంచులు ఈ లెంత్ అయితే ఒకసారి చూద్దాం ఈ లెంత్ వచ్చేసరికి పాతొక్క 3 అయితే వచ్చింది పాతొక్క 3 ఈ లెంత్ అయితే చూద్దాం ఇదైతే 3.5 అయితే వచ్చింది ఛార్జర్ అయితే ఆన్ చేశాను ఒకసారి ఛార్జ్ అయితే చూసుకుందాం చెక్ చేయాలి కాబట్టి కస్టమర్ కి ఇచ్చేటప్పుడు ముందే 42 వోల్టేజ్ 5 ఆంపియర్ 3-pin సాకెట్ బ్యాటరీ ఛార్జింగ్ అయినంత టైంలో కూడా ఇక్కడ గ్రీన్ లైట్ ఉండేది వచ్చేసరికి రెడ్ లైట్ లాగా వస్తుంది బ్యాక్ సైడ్ అయితే ఫ్యాన్ తిరుగుద్ది సౌండ్ కూడా వస్తుంది మళ్ళీ అది ఫుల్ అవ్వగానే ఆటోమేటిక్ అయితే కలర్ అయితే చేంజ్ అవుతుంది
ఓకేనా. ఇది వచ్చేసరికి అవుట్పుట్ లో ఓడుకోవడానికి, ఇది వచ్చేసరికి ఇన్పుట్ లో ఓడుకోవడానికి. మీరు ఎట్ నుంచి ఎట్ చేంజ్ చేసినా నో ప్రాబ్లం, ఇన్పుట్ లైన్ అవుట్పుట్ లైన్ సపరేట్ సపరేట్ గా అయితే పెడుతున్నాము. ఇది ఫ్రెండ్స్ ఈ బ్యాటరీ యొక్క డీటెయిల్స్. మీకు బ్యాటరీ యొక్క డీటెయిల్స్ కాకుండా అమౌంట్ కూడా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇప్పుడు ప్రెజెంట్ ఉండే రేట్లు లెక్కేసుకొని నేనంటే డిస్క్రిప్షన్లో దీని యొక్క అమౌంట్ పెడతాను. అలాగే నా యొక్క వాట్సాప్ నెంబర్ కూడా పెడతాను. వాట్సాప్ నెంబర్ అనేది ఓన్లీ మెసేజ్ చేయండి మాత్రం, దయచేసి కాల్ చేయొద్దు. కాల్ చేస్తే ఏ టైంలో ఎక్కడ ఉంటామైతే తెలియదు కాబట్టి ఓన్లీ మెసేజ్ మాత్రమే అక్కడ రాసి పెడతాను. ఓన్లీ మెసేజ్ మాత్రమే. ఇది ఒక డేటు, అలాగే దీని యొక్క వారంటీ ఎలా ఉంటుంది, దీని యొక్క అమౌంట్ ఎంత ఉంటుంది, దీని యొక్క లైఫ్ సైకిల్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.